నమస్తే అండి, బోస్ కుమ్మరి. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కాపు సంక్షేమ యువసేన వైసీపీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, వైసీపీ నుంచి గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలినాని బహిష్కరించాలని కోరుతుంది. అంటే వైసీపీని కోరుతుంది అని అంటే, ఈ కాపు సంక్షేమ యువసేన డిమాండ్ అంటే ఖచ్చితంగా వాళ్ళకి కొంతమంది దీంట్లో వైసీపీకి ఫేవర్గా ఉండేటువంటి వాళ్ళు చేస్తున్నారు అనేటువంటి విధంగా అర్థమవుతుంది. సరే, ఏమైనా చూస్తే వైసీపీ నుంచి గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలినాని బహిష్కరించాలని చెప్పేసి ఐక్య కాపునాడు కాపు సంక్షేమ యువసేన డిమాండ్ చేశారు. కాపులను అసభ్యకరంగా కొడాలినాని దూషించారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఎమ్మెల్యేగా ఉండి కూడా కులం పేరుతో బూతులు తిరుగుతున్నారని చెప్పేసి కొడాలినాని తీరును అన్ని వర్గాలు గమనిస్తున్నాయని చెప్పేసి తెలిపారు. వంగవీటరంగ విగ్రహానికి పూలమాల వేసినంత మాత్రాన సరిపోదని చెప్పేసి సాటిని వారిని గౌరవించడాన్ని నేర్చుకోవాలని చెప్పేసి ఏదో పలికారు. కొడాలినానిపై ముఖ్యమంత్రి జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయని ఏ పార్టీ నుంచి ఏ పార్టీ కూడా చేర్చుకోకుండా తీర్మానం చేయాలని చెప్పేసి తెలిపారు. చంద్రబాబు నారా లోకేష్లను తిడుతూ కాపులను ఉద్దేశించి కొడాలినాని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో మరి కాపు సంఘాలు ఈ మేరకు స్పందించినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. మరి ఈ కాపు యొక్క డిమాండ్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తారా? ఒకటైతే ఫైనల్ ఏంటంటే, కొడాలినాని గారిని ఈసారి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఇంకా అసెంబ్లీలో డైరెక్ట్గా ఇట్లా జరగవు, ఇక బూతులతోనే అసెంబ్లీ సెషన్స్ చర్చలు జరుగుతాయట. కాబట్టి నిజంగా సరే మీరు డబ్బులు తింటే తిన్నారు, ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తే చేశారు, మరి కూని చేయకూడదు కదా, కనీసం బతుకుండాలి కదా ప్రజాస్వామ్యం. కాబట్టి కొడాలినాని గారు లాంటి వ్యక్తుల్ని అసెంబ్లీకి పంపిస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం కూని అయినట్టే. అసలు ఏ పార్టీ అయినా చేర్చుకుంటే ఆ పార్టీ అంటే దౌర్భాగ్యకరమైనటువంటి పార్టీ లేదనేటువంటి కోణంలో ఇప్పుడు కాపు యువత చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆల్రెడీ అందరూ కూడా ప్రస్తావించడం స్పందించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, మీరు పంపించుకుంటే పంపించుకోండి, కొడాలినాని గారు లాంటి వాళ్ళని పంపిస్తే అసలు మొత్తం భాషే మారిపోతుంది. అసలు ఇప్పటికే మారిపోయింది రాష్ట్ర రాజకీయాల్లో పచ్చి బూతులు తీసుకొచ్చినటువంటి ఈ సంవత్సరం, నాలుగు సంవత్సరంలో ఇంతకుముందు కొద్ది గొప్పన మరీ విచ్చలడిపోయినటువంటి విధానం అన్నమాట ఇది. ఇప్పుడు చాలామంది ప్రస్తావిస్తున్నట్టుగా కాబట్టి ఇక్కడ చెప్తుంది ఏంటంటే, కొడాలినాని గారు లాంటి వాళ్ళు నీ ప్రజలు గెలిపించి మళ్ళీ అసెంబ్లీకి పంపిస్తారేమో, ఇది జరుగుతుందేమో చూడాలి. చాలా ఆసక్తిగా ఉంది. కొంతమంది ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒక 8 మంది వరకు ఉన్నారు అసలైనటువంటి వ్యక్తులు, అసలు రాజకీయానికి పనికిరానటువంటి వ్యక్తులు ఉన్నారు అన్నమాట. మరి వీళ్ళని ప్రజలు ఈసారి అసెంబ్లీకి పంపిస్తారేమో చూద్దాం మరి.